114, Minister for Health and Medical Education. Jaksha, APS ne samadhanam. Vijayanagaram, Fort Pranthamloni Mansas Education Trust, Medical College Airport Jetunku, Vijapani Chesindi. BPS ne samadhanam, adi private kalasala. CPS ne samadhanam, private medical kalasala airportku, Vijayanagaram Fort. Istemochina vyaktulaku, Teluguddesham Party ki sambandhinchina vallaku, medical college ivvachu. Dani nisigguga meeru support chestu, meere certificate ichesi, vallu chana manchallo ani meere certificate ichi support kuda chestunta unnaru. Adhyakshane adugutha unna, adhyaksha, Ashok Gajapati Raju gariki ee rakamaina manchi peru certificate meeru istunnaru, maa Bobbil Rajaku kuda adhe rakamaina manchi peru unda adhyaksha. Adhe rakamaina certificate maa party anta istundi adhyaksha. Ayana kuda medical college Vijayanagaramlo pettukovadaniki avakasam ivvalsindiga kortunnanu adhyaksha. ఆయన కూడా మంచి ట్రస్ట్ ఉంది అధ్యక్ష, ఆయన కూడా చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మినిస్టర్ గారు, ఎస్ మినిస్టర్ ఫర్ హెల్త్ వాంట్ టు సే ఎనీథింగ్ సార్. దయచేసి మనం మాట్లాడేటప్పుడు చరిత్ర తెలవాలి, తర్వాత వాళ్ళు ఏం చేశారని తెలవాలి. పివిజి రాజు గారు అంటే ఆయన ఆయన గురించి అందరికీ తెలుసు. అశోక్ గజపతి రాజు గారికి చేయలే, ఆనంద్ గజపతి రాజు గారు ఆ ట్రస్ట్ చైర్మన్ కి వాళ్ళు ఆయన రాజకీయాలకు అతీతంగా వినండి, ప్లీజ్ వినండి, వినండి ప్లీజ్. అధ్యక్ష, ఇవాళ జనార్దన్ రెడ్డి గారు ఏ కారణాలతో చేసినా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ గా కూడా ఉండాలన్నారు. అందుకే ఇవాళ దేశంలో, ప్రపంచంలో, అమెరికా వెళ్ళినా మన దేశంలో డాక్టర్లు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 3,850 మంది ఇప్పుడు విడిపోయిన రాష్ట్రంలో ఉన్నారు. దయచేసి నేను కోరేది ఒకటే, నేను క్లియర్ గా చెప్పాను, ప్రభుత్వం చేయాలి, చేస్తానికి ఆర్థిక వనరులు కూడుకోవాలి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళు చేసిన రూల్స్ ప్రకారం ఉంటే తప్పకుండా ఎవరికైనా ఇస్తుంది ప్రభుత్వం. రంగారావు కూడా అప్లై చేసుకోమని తప్పకుండా కన్సిడర్ చేస్తాను. ఓకే.